అరవై డెబ్బై ఎనభైకి వచ్చేసరికి ఒక రెండు మూడు సంవత్సరాలు పెరిగింది. అబ్బాయి వయసు 18 నుంచి 20 ఆ ప్రాంతంకి వచ్చింది. 20 ఆ ప్రాంతంలో పెళ్ళి. ఇక 80 నుంచి 90కి వచ్చేసరికి 24కి వచ్చింది. 24 ఇస్ ద కామన్ ఏజ్ అబ్బాయికి. అమ్మాయికి 20-22కి వచ్చింది. ఇక మళ్ళీ నెక్స్ట్ 90 నుంచి 2000కు 15లలో మొత్తం ఏం చేంజ్ వచ్చింది? వీడికి 26, 27, 28 అమ్మాయికి 25, 26, 27కి వచ్చింది. పెరుగుతూ వచ్చింది ఏజ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఎంతకు వచ్చింది అంటే 35. నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, ఏంటి బాబు అంటే నేను ఇన్ఫర్టిలిటీ సార్ అన్నాడు. వెరీ గుడ్. ఏమైంది అంటే నాకు కాలేదు సంతానం. ఎందుకు కావట్లేదు అంటే కాలేదు, ప్లాన్ చేస్తున్నాం సార్, పెళ్ళైంది. 5 ఏళ్ళు సార్, పెళ్ళి ప్లాన్ చేయలేదు సార్ ఇప్పటికే అంటాను ఫస్ట్. సో ఇక్కడనే స్టార్ట్ అయింది ఇక నాకు. సో ప్లాన్ చేయరా బాబు నువ్వు, ఇంకా ప్లాన్ చేస్తూనే ఉండు. సో ఇక్కడ ఏమైందంటే ఏజ్ పెరిగిన కొద్దీ వీళ్ళలో 0 నుంచి 14 సంవత్సరాలు ఉన్న కఫ లక్షణాలు 14, 15, 16, 17లో కఫం తగ్గుతుంటుంది. పిత్తం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పెళ్ళి అయింది కదా, అప్పుడు పెళ్ళైన వాళ్లకు పుట్టిన పిల్లలు కఫ లక్షణాలతోటే ఉండేది. అబ్జర్వ్ చేయండి. అందుకే ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి చాలా సాఫ్ట్గా ఉంటాడు, అమాయకంగా సాఫ్ట్గా శాంతిగా సత్యవంతంగా సత్వగుణంతో ఉంటాడు. మొదటి సంతానం బాధ్యతాయుతంగా లీడర్షిప్ తోటి ఓపిక్గా రాముని లాగా ఉంటాడు. ఇక కరెక్ట్ చెప్పాలంటే ఇక ఎప్పుడైతే వీళ్ళకే ఆ పెద్ద అబ్బాయి అయిపోయినాక రెండో అబ్బాయికి వచ్చేసరికి పిత్తం అబ్బాయి వస్తాడు ఆడు. ఎందుకంటే వీళ్ళు పిత్తంలోకి వచ్చేస్తారు అప్పటికే. ఫైటింగ్, అత్తగూడెంల పంచాయతీ, ఈ అత్తగూడెంల పంచాయతీ తీర్చలేక కొడుకు ఏరుబడు, ఏరు సంసారం చేస్తే కిక్అవుట్ చేస్తారు కదా అబ్బోలు బొచ్చలు ఇచ్చి. అక్కడ పోయినాక వీడు అప్పుడు ఓన్గా ప్రయత్నం చేసాడు స్టార్ట్. అప్పుడు పిత్తంలో ఉంటారు ఇద్దరు. అప్పుడు కనుక పిల్లలు కనుక కంటే అప్పుడు వాడు పిత్తం ఓడొస్తాడు. ఇక వీడు 2-3 ప్రయత్నాలు చేస్తాడు కదా, ఫెయిల్ అవుతాడు. అప్పటికే డబ్బులు ఉండవు, పెట్టుబడి ఉండదు, సపోర్ట్ ఎవరు చేయడు. ఫైనల్గా అప్పటికే ఫెయిల్యూర్ అవుతాడు కదా, వాళ్ళిద్దరు వాతంలో పోతారు. అప్పుడు మారుతారు. ఏది కుండ ఏరైనా కూడా ఇల్లు ఒకటే ఉంటుంది. కొన్ని రోజులైనాక మొత్తం తీసుకొని ఎటో ఊరిపోతాడు. అంటే భార్య భర్త వాళ్ళ కుండలు ప్రయాణం చేస్తాయి. అప్పుడు మూడో కాన్పు వస్తుంది. ఆ మూడో కాన్పు కనుక వస్తే వాడు వాతంలో వస్తాడు. అంటే ఫస్ట్ ఎవరు పుట్టిండ్రు? కఫంలో ఉన్న అబ్బాయి పుట్టిండు అమ్మాయి, పిత్తంలో ఉన్న అబ్బాయి అమ్మాయి, లాస్ట్ వాడు అయితే వాతం. వాడు దొరకనే దొరకడు ఇంట్లో. మీరు చూడండి, వాడు సైకిల్ వేసుకొని అటే మళ్ళీ ఊరంతా తిరిగి వస్తాడు. ఇది మోస్ట్ కామన్, మీ అందరి ఇళ్ళల్లో అదే జరుగుతుంది. అంటే మీరు లెక్క వేద్దాం, ఎవరు ఎన్నో సంతానమో మనం ఈజీగా చెప్పచ్చు. మీరు పెద్ద ఇంటికి భలే చెప్తున్నా కదా, ఎట్లా చెప్పినా భలే సీక్రెట్లు దొరుకుతున్నాయి కదా. ఇగో ఈ లక్షణాలు ఉంటాయి వీళ్ళకు, వాళ్ళని చూడగానే వీళ్ళ ఇంటికి పెద్ద. అంటే ఎలా తెలుస్తుంది మనకి ఇది అంటే మీరు ఏ సంతానము, ఎన్నో నెంబర్ సంతానము, మీరు పుట్టే టైంకు మీ అమ్మ నాన్న ఏ టైం ఎట్లా ఉన్నారో నాకు తెలియాలన్నట్టు. అంటే ఇది ఇప్పుడున్న సంతానం ఏంటంటే 35-40 ఇయర్స్లో పెళ్ళి చేసుకుంటే అమ్మాయి ఏజ్ కూడా 35-40లో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఫుల్ పిత్తంలో ఉంటారు. ఆ ఫుల్ పిత్తంలో భార్య భర్తలు ఉన్నప్పుడు పుట్టినోళ్ళు ఫుల్ పిత్తంలో ఉంటాడు. వాడు పుట్టుడే రెండు పిత్తాలతోటి వస్తాడు. ఇక అంటే నువ్వెంత నేనెంత, నువ్వేం తెచ్చినావు నేనేం తెచ్చిన, నా జాబ్ తోటి ఇది కొన్నా, ఇగో నీ పైసలతో నువ్వు అది కొను. అంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? సంసారం కాదు, వ్యాపారం. ఏం వ్యాపారం? భార్య భర్తల వ్యాపారం. భార్య భర్తలు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. అక్కడ వాళ్ళేమి అక్కడ కలిసి ఉండడము అదంతా జరిగే పని కాదు. బిజినెస్ ఉంటే కలిసి, అంటే నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటే కలిసి ఉంటా, ఉపయోగం లేదు హాయిగా విడిపోతాం. బోలెడన్ని విడాకుల కేసులకు ప్రధాన కారణం ఓన్లీ ఈగో. ఈగో ఎప్పుడు వస్తుంది? పిత్త ఎక్కువన్నప్పుడు ఈగో వస్తుంది. ఆడపిల్లలకు కూడా ఈగో వచ్చేసింది, అంటే పిత్తం ఎక్కువైపోయింది. నేను కూడా సంపాదిస్తున్నా, నేను కూడా అన్ని, నాకు అన్నీ తెలుసు, నాకు కూడా అంత ఏమంటారు ఇక్కడ, నేను కూడా హక్కులు పోరాటం. ఇంకా అక్కలు లేవు మనకు, ఆ అక్క, ఈ అక్క, ఏ అక్క, దేవక్క, విమలక్క, సంధ్య అక్క, వీళ్ళందరూ ఉండనే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, విడాకుల కేసులు పెరుగుతున్నాయని అక్కలకు తెలుస్తలేదు.
ఎందుకు ఈ ఏజ్ ఎక్కువైనప్పుడు పిత్తం పెరుగుతుంది, పిత్తం పెరిగినప్పుడు ఈగో పెరుగుతుంది, ఈగో పెరిగినప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఫ్రస్ట్రేషను, కోపము, విచారము, ద్వేషము, పగ ప్రతీకారము, నేనే గొప్ప, నన్ను మించిన గొప్పవాళ్ళు లేరు అని ఇటు ఆడవాళ్లకు మగవాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ఎవరు ఉండరు. ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ తోటి, చిన్న టెక్నికల్ ఏమి ఉండదు అక్కడ, చిన్నది. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వచ్చారు చూడండి, ఒక బాబు ఉన్నాడు, చిన్న ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ, ప్రాబ్లం అందరి ఇళ్ళల్లో ఉంది. అయితే ఇది అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమైతే గొడవ ఉండదు. చెప్పేవాళ్ళు అంటే ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెద్దవాళ్ళు చెప్పేది. అయితే అప్పుడు ఆయుర్వేద డాక్టర్లు అంటే ఊరికి ఒక డాక్టరో, లేకుంటే ఊరికో పెద్ద మనిషో, ఓ ఊరికో ప్రెసిడెంటో, కులమా అంటేనో భయం ఉండేది. పలా నొల్లతోటి మనము ఆ మాట పడవద్దు అని చెప్పి మొత్తానికి ఇప్పుడు స్కాటర్ అయిపోయి, అంటే ఇప్పుడు శాటిలైట్ మనిషి అయిండు. ఏమైండు? శాటిలైట్ మనిషి అంటే ఒక్కడే భార్య ఉండాలి, భర్త ఉండాలి అట్లా అనుకోవట్లే. దానివల్ల కూడా మనకు సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది. మీరు ఇంటికి పెద్దోళ్ళేనా? వెస్ట్రన్ కల్చర్ చాలా ప్రభావం ప్రభావం అంటే ఇప్పుడు సార్ ఒకటే ఏంటంటే, వెస్ట్రన్ కల్చర్ ప్రభావము మీ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. మీరు చిన్నప్పుడు చదువుకున్న ఉర్దూ మీడియంలో చదువుకొని ఉంటారు మీరు. మీరు లక్కీ అంటే మీరు తెలంగాణలోనే చదివినరా? ఎక్కడ చదివినారు? నాగర్ కర్నూలు కాబట్టి మీరు తెలుగులో చదివారు. డోర్ దగ్గర పెట్టినా పూర్తిగా డోర్ కొంచెం దగ్గర. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మొత్తము తెలంగాణ ప్రాంతం వచ్చేసేమో మొత్తం ఉర్దూ రాజ్యం ఉండే, ఉర్దూ మొత్తము స్టడీ మొత్తం ఉర్దూ ఉండే. లక్కీగా మీరు తెలుగు చదివిన కానీ ఏరియా మొత్తం ఉర్దే, వరంగల్ ఇదంతా. మీరు ఇప్పుడు మీరు పియూసీ ఎప్పుడు పాస్ అయ్యారు? 68 పియూసీ అంతే. మీకు లక్కీగా మీ అప్పుడే తెలుగు వచ్చింది. మీకంటే కొంచెం ముందు అంతా ఉర్దూ మీడియమే. అట్లా మనము వెస్టర్నైజ్డ్ ప్రభావంలో ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూర్చున్నది అందుకు ఫస్ట్ మన శరీరం బాగా కావాలి. మన శరీరం బాగా కావాలి అంటే ఒక ప్లాన్ ఏం జరుగుతుందంటే 77% డబ్బులు మన ఓన్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దేనికంటే వైద్యం పేరిట, ఓన్లీ వైద్యం పేరిట మనము మన యొక్క 77% ఇన్కమ్ ఖర్చు పెడుతున్నాం. ఏమేమి ఖర్చు పెడుతున్నాం? ప్రతి ఒక్కరికి విటమిన్ డి తక్కువ ఉంది, అందరికీ, మీ అందరికీ. ప్రతి ఒక్కరికి B12 తక్కువ ఉంది, మాంసం తిన్నా కూడా. ఎందుకు తక్కువ ఉంటుంది B12 అంటే మీరు తెలుసుకోవాలి. విటమిన్ B12 అనేది శరీరంలో తయారు చేసేటువంటి ఒక పరిస్థితి, అది బయట సప్లిమెంట్గా పనికిరాదు. సో B12 తగ్గితే ఏమవుతుంది? ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా వస్తుంది, రక్తం తగ్గుతుంది, రక్తం ప్రెషర్ తగ్గుతుంది. రక్తమే తగ్గిపోతే ఆక్సిజన్ సాచురేషన్ సరిపోదు బాడీలో, అప్పుడు మనకు అన్ని రోగాలకు ఇమ్యూనిటీ తగ్గడానికి దెబ్బ. సో అందరికీ విటమిన్లు తగ్గినప్పుడు మరి ఎక్కడి నుంచి రీప్లేస్ అవుతాయి? ఒకప్పుడేమో విటమిన్లు కానీ మినరల్స్ కానీ వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తుల నుంచి వచ్చేది, అంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లలో విపరీతమైనటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉండేది, అన్ని ఖనిజ లవణాలు అన్నీ ఉండేవి. మీరు నీళ్ళే అన్నీ ఫిల్టర్ చేసినటువంటి నీళ్ళు వాడుతున్నారు కదా, ఎవరు మంచి నీళ్ళు తాగుతున్నారు? ఓకే, అల్కలైన్ చేస్తాను, అల్కలైన్ చేస్తాను. ఓకే, ఇంకా నీళ్ళేం నీళ్ళు? మంజీర నీళ్ళే డైరెక్ట్. వెరీ గుడ్, మీరు ఇద్దరు అమ్మ, మీరు కూడా మంచి నీళ్ళు, డైరెక్ట్ మంజీర నీళ్ళే. వెరీ గుడ్. మీరు తాగొద్దు? తాగొద్దు, మంచిరా వాటర్. అంజనేయగాలు చెప్పండి. బాటిల్ వద్దండి, వద్దు, బబుల్ మంచిది కాదు. అదే బబుల్, అదే ఫిల్టర్డ్ వాటర్, క్యాన్ వాటర్, కెంగన్ వాటరా? కెంగన్ తీసుకున్నారా? ఓకే, మీరు మంజిరా? ఓకే సార్ చెప్పండి. ఆరో నీళ్ళు అస్సలే తాగొద్దు, ఇంటికి పోయి పడేయండి. అయితే వాళ్ళు ఆడవాళ్ళు వినరు ఫస్ట్, ఇంట్లల్లో ఉన్న సమస్య ఆడవాళ్ళే. అంటే బాటిల్ అన్న పడేయాలి, ఆడవాళ్ళు అన్న పడేయాలి. దీనికి అలవాటు పడిపోయి నీళ్ళు మారిస్తే
కానీ మంచిది కాదండి. యాక్చువల్గా టేస్టర్స్ కలుపుతారండి, అందులో టేస్ట్ ఏమి ఉండదు. కొన్ని రకాల కెమికల్స్ కలిపి టేస్టర్స్ యాడ్ చేస్తారు. కానీ చేయాలి అయితే ఏమైందంటే మనకు బోన్ మినరల్ డిఫిషియన్సీ వస్తుంది. అయితే బోన్ మినరల్ డిఫిషియన్సీ వస్తే బోన్ మొత్తం గుల్లబారిపోయి నిలబడలేని పరిస్థితి, అంటే నడవలేని పరిస్థితి, బరువులు ఎత్తలేని పరిస్థితి వస్తుంది. సో బోన్స్ తొందరగా అరిగిపోతాయి, కరిగిపోతాయి, ఇరిగిపోతాయి. కాబట్టి మినరల్ వాటర్లో మినరల్ ఉండదు, మైసూర్ పాకులో మైసూర్ ఉండదు, అట్లనే మినరల్ వాటర్లో మినరల్ ఉండదు. అసలు అది అసలు విషయం.